మీ అందరినీ కలిసి ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మాయి, ఏ అమ్మాయి, ఏ అమ్మాయి ఎక్కడ? ఈ అమ్మాయికి చాలా మంచి అవకాశం దొరికింది, ఇంకా చాలా రావాలి. మూవీ చూసాక ఇంకా దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఇదే ఈ అమ్మాయికి బెస్ట్ ఆఫ్ లక్. హీరో అమ్మాయి కూడా బెస్ట్ ఆఫ్ లక్. సో యూనిట్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సినిమా ప్రమాణంగా ఉంటుంది అనుకుంటున్నాను, త్వరలో వాళ్ళు చూపిస్తే చూస్తాను. అలాగే ఈ అమ్మాయి ఇప్పుడు కొత్త అమ్మాయి అమ్మా, ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు కొత్త అమ్మాయి. సో ఇప్పుడు సినిమా పరిశ్రమ నాకు తెలిసినంతవరకు బాగుంది, చాలా కాలం తర్వాత. ఎందుకంటే మన తెలంగాణ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరూ కూడా మన తెలంగాణ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. సో ఇది ఒక సినిమా చిత్రరంగానికి మంచి ఒక అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇది అందరూ కూడా మన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్, సినిమా రంగం చెందిన వాళ్ళందరూ కూడా బాగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. సో విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్, ఈ అమ్మాయి. థ్యాంక్ యూ. మెసేజ్ వచ్చింది, ఈ అమ్మాయి కట్టమ. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ ఈఎంఐ సినిమాని ఆదరించబోతూ ఈ వేదిక మీద మేము ఉన్నందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పత్రికా సోదరులకు, ఈ సినిమా అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈఎంఐ సినిమా గురించి, ఈ సినిమాలో నాకు సెకండ్ హాఫ్లో వచ్చే ఒక మెయిన్ స్ట్రీమ్లో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ని నాకు ఇచ్చి నాతో చేయించినందుకు డైరెక్టర్ దొంతు రమేష్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మనిషి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ మరణిస్తే విజయం సాధించినట్టు, ప్రయత్నం విరమిస్తే ఆ క్షణమే మనిషి మరణించినట్టు, ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకుండా భూమిని వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి తన కొడుకు ఆశని ఆశయాన్ని గౌరవించి ఒక సినిమా ఇండస్ట్రీలోకి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ గా అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి పంపించడం అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తికి చాలా కష్టం ఉండాలి. అలాగా దొందు రమేష్ గారిని సినిమా ఇండస్ట్రీకి పంపించడమే కాకుండా వచ్చిన తర్వాత ఎవరో అవకాశం ఇస్తారు, అవకాశాన్ని అందిపుచ్చుకొని డైరెక్టర్ గా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ వదిలేసి తొందరగా డైరెక్టర్ అవ్వాలి, నేనే ప్రొడ్యూస్ చేయాలి, ఇంత డబ్బులు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే ఆ మాటని నమ్మి దొందు రమేష్ గారికి ప్రొడ్యూసర్ గా పేరు రావడానికి, ప్రొడ్యూస్ చేయడానికి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి వారి తండ్రి గారికి ముందుగా మనందరినీ అభినందనలు తెలియజేయాలి. డబ్బులు వస్తాయో తెలియకుండా కూడా ఒక కొడుకుని డైరెక్టర్ గా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ క్షణంలో ఇక్కడ నిలబెట్టినందుకు ఈఎంఐ సినిమాకి ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ చేసినటువంటి దొందు రమేష్ గారు సినిమా ద్వారా గొప్ప డైరెక్టర్ గా పేరు రావాలని మేము ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పేరు పేరున కోరుకుంటూ ఈ సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆదరించి ఈఎంఐ అని మీరు అందరూ చెప్తారని రేపు రిలీజ్ అయిన తర్వాత చూసి ఆదరించి ఒక వ్యక్తి అభిప్రాయాన్ని, ఒక వ్యక్తి ఆశయాన్ని ఈ కథగా మార్చి మీ ముందుకు వస్తుంది. ఈ ప్రయత్నాన్ని, ఈ సిన్సియర్ గా చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని
పత్రికా సోదరుల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆదరణ తెలియజేస్తూ లవ్లీ వర్డ్స్. అండ్ ఇప్పుడు మన సుధాకర్ గారిని మాట్లాడవలసింది. థ్యాంక్ యూ అండి. సారీ వస్తానండి. మిడిల్ అన్నారండి ఒకసారి మా హీరో హీరోయిన్లకి ఒకసారి ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ భయ్యా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మన ఈఎంఐ గురించి. చాలా 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 సంతోషంగా ఉందండి. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. చాలా కష్టపడి మా డైరెక్టర్ గారు ఈ మూవీ తీసుకొచ్చారు. దాదాపు నాకు తెలిసి ఇందాక కృషి గారు చెప్పారు, ఎన్నో ఆటుపోటులు భరించి తీసుకొచ్చిన, అంటే సినిమా అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఏ సపోర్ట్ లేకుండా ముందుకొచ్చి ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమా మ్యాక్సిమం ప్రొడ్యూసర్కి అని అనుకున్న డబ్బులు తప్పకుండా రావాలని మనసుతో కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు తీయాలని ఆ డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ ఇప్పుడు కృషి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన పెద్దలు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 90% ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మా భాను అండ్ నోయల్, ఈ మూవీ గురించి నాకు ఆల్మోస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా తెలుసు. సినిమా ఎంత కష్టపడి ఈ సినిమాని ఒక సినిమా ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా చేయడం అంటే ఎంత ఎంత గట్స్ కావాలో. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాను, హీరోగా చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం, ఆ పెయిన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. రమేష్ ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన సుధాకర్ బాయ్, మన రమేష్ బాయ్ చెప్పినట్టుగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఒక పల్లెటూరులో ఉండి నా కొడుకు హీరో ఒక డైరెక్టర్ కావాలనే కసితో ఉన్నాడు అని వాళ్ళు గుర్తించి వాళ్ళ కోసం, వాళ్ళ అబ్బాయి కోసం ఎంత కష్టపడి ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చారో, ఏం చేశారో, ఈవెన్ ఈఎంఐ లాగా ఎన్ని ఈఎంఐలు కడుతున్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు ఫైనల్గా ఒక అద్భుతమైన సినిమాను తీసుకొచ్చి మన ముందుకు ఉగాది రోజు మన ముందుకు తీసుకురాబోతున్నారు. రియల్లీ రమేష్, హ్యాట్స్ ఆఫ్ నీ గట్స్కి, నీకున్న ఫ్యాషన్కి. డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక మంచి డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో అంటే నేను చాలా దగ్గరికి వెళ్ళి చూశాను ఇక్కడ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ సినిమా నుంచి ప్రతి విషయంలో నేను దగ్గర ఉండి చూశాను. ప్రతి విషయంలో మాతో మాట్లాడుతుంటాడు, సార్ ఇలా చేద్దాం ఎలా చేద్దామని. ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ ప్రశాంత్ గౌడ్ రాలేదు ఇక్కడికి, ఆయన కూడా ఈ మూవీకి నిజంగా లాస్ట్ మూమెంట్లో భుజం పైన వేసుకొని ప్రతి విషయంలో ఈరోజు ఎలా చేసుకోవాలి, ఈ మూవీని ఏం చేయాలని చెప్పేసి రమేష్కు 100% సపోర్ట్ చేశాడు. బ్రదర్ ఇక్కడికి రాలేదు, యాక్చువల్లీ రావాల్సిన పర్సన్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాను డెఫినెట్గా ఈఎంఐ అనే మూవీ మనకు ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు. 100% ఈ సినిమా పెట్టిన రూపాయికి విత్ వడ్డీతో ఈఎంఐలు ఎలా తీసుకుంటారో అలాంటి డబ్బులు మళ్ళీ మన రమేష్కి రావాలి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే అది సీరియస్ అండి, చాలామంది చెప్పుకోవడం ఈజీ ఉంటుంది. ఒక సినిమా చేయాలి, ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేయాలంటే నిజంగా ఎంత గట్స్ ఉండాలి, ఎంత ప్యాషనెట్ ఉండాలి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక లొకేషన్లోకి వెళ్తే ఒక రోజు ఒక షూట్ చేస్తే 5 లక్షలు అవుతుంది, 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 5 లక్షలు 10 లక్షలు ఎన్ని ప్రాబ్లమ్స్ పడి సినిమా చేస్తారనేది ఒక ప్రొడ్యూసర్గా నాకు తెలుసు. ఈ సినిమా చాలా బాగా తీశారు, అద్భుతంగా వచ్చింది సినిమా. ఒక 5 పాటలు, బాను కూడా చాలా బాగా చేసింది, నోయల్ అయితే మనకు అందరూ తెలిసిందే. ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, మన అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రమేష్ అండ్ బాను, నోయల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. సో ఇప్పుడు డిఓపి మోహన్ చంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో డైరెక్టర్ గారు మీ విషెస్ తో స్టార్ట్ చేయమంట. పర్లేదు, మాట్లాడు. 25 ఏళ్ళ నుంచి మాట్లాడలేదండి, 10 నిమిషాల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తానే మాట్లాడచ్చు మ్యాక్స్. సార్ ఆయన 25 ఏళ్ళు అన్న తర్వాత మీరు మాట్లాడిపోతే నా పరుగు పోతుంది సార్, కనీసం 2 మాటలన్న మీ విషెస్ చెప్పండి. అందరికి నమస్కారం అండి. మిడిల్ అకండి.
సరే ఓకే. డిఓపిలు నిజంగా చాలా మంది నా అనుభవంలో చాలా మందిని చూసాను ఎవరు మాట్లాడరు, వాళ్ళు వర్క్ మాత్రమే చేస్తారు, వాళ్ళ వర్క్ మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా ఇక్కడ వచ్చినందుకు, ఇంకా మొత్తం గెస్ట్ అందరు చాలా పెద్దవాళ్ళు వచ్చారు, సో అందరికీ నమస్కారం. నేను స్పెషలీ ఐ అప్రిషియేట్ డైరెక్టర్ రమేష్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ యునీక్ మూవీ. ఈ మూవీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ విల్ బి ద లేటెస్ట్ మూవీ ఫర్ యూ. ఓకే, సో ప్లీజ్ లుక్ ఫార్వర్డ్. అండ్ ఈ మూవీ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అండ్ ద ఈఎంఐ ఫ్యాక్టర్, ఐ డోంట్ నో, ఇట్ ఇస్ మోర్ ఆన్ ద ఈఎంఐ ఆర్ దిస్ ఈఎంఐ, అది మనం చూడాలి. సో ఇందులో నేను ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాను, ఎస్పెషలీ ఈఎంఐ, దట్ ఈస్ మై షీఈస్ మై నీస్ ఆర్ సంథింగ్, ఐ థింక్ ఆంట్. నేను ఇందులో ఆంట్ క్యారెక్టర్ ప్లే చేశాను, మంచి రోల్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ పర్టికులర్ రోల్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో, నేను ఎదురు చూస్తున్నాను ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవు, చాలా ఐ మీన్ ఒక ఫ్యూ వన్ ఆర్ టూ ఇయర్స్ మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి కొంచెం డిలే అయిపోయింది, బట్ డెఫినెట్లీ ఇది ఒక సిల్వర్ లైనింగ్ చూస్తుంది ఈ మూవీ. అండ్ మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హిట్ అవుతుంది కూడా. ఇంకా డైరెక్టర్ రమేష్ గారి ఫాదర్ కూడా సెట్ మీద వచ్చి ఆయన పక్కన కూర్చొని కెమెరా పక్కనే మానిటర్ పక్కన కూర్చొని అన్నీ చూసేవారు. సో ఐ రియలీ రియలీ చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఫర్ రమేష్ దట్ దిస్ మూవీ షుడ్ బికమ్ అ రియల్ సక్సెస్. అండ్ ఇతను ఇంకా ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు మన ప్రభు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈఎంఐ, ఈ అమ్మాయి, ఈ రెండు కూడా జీవితంలో చాలా అవసరం, అనివార్యం కూడా. మనం అవాయిడ్ చేద్దాం, అవాయిడ్ చేయలేం. ఈ అమ్మాయిని అవాయిడ్ చేయలేం, ఈ అమ్మాయిని అవాయిడ్ చేయలేం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటారు కాబట్టి. ఇంతటి టిక్లింగ్ టైటిల్, ఈ టైటిల్లో చిన్న గ్లామర్ ఉంది, చిన్న కమర్షియల్ టింజ్ ఉంది. ఇలాంటి ఒక టింజింగ్ ఉన్నటువంటి టైటిల్తో వస్తున్నటువంటి రమేష్కు ముందుగా కంగ్రాచులేషన్స్ అంటూ ద ఎంటైర్ యూనిట్. ఈ రోజుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంవత్సరానికి 200 దాదాపు చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ తీసేటువంటి సినిమాలు కేవలం 25 ఉంటాయి. కానీ మిగతా 150 నుండి 200 సినిమాల వరకు కూడాను ఔత్సాహిక నిర్మాతలు నిర్మించేటువంటి చిత్రాలే. ఆ ఔత్సాహిక నిర్మాతలు మాత్రమే చిత్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉండేది. వాళ్ళ కారణంగానే చిత్ర పరిశ్రమ అనేటువంటిది మనుగడ కొనసాగుతుంది. చిత్ర పరిశ్రమ ఉనికికి ప్రాణం ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలు గనక విజయం సాధిస్తే, ఇలాంటి వాళ్ళకి గనక సక్సెస్ అనేటువంటిది వస్తే చిత్ర పరిశ్రమ ఎప్పటికీ కలకలలాడుతుంటుంది. వీళ్ళు రమేష్ గారు కానీ అంతా కాన్ఫిడెన్స్తో, ఆయన పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారు కానీ ఈ సినిమా మీద చేసినటువంటిది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, గొప్ప కాన్ఫిడెన్స్ను కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి ఒక చిత్రానికి, ఇలాంటి ఒక ప్రాజెక్టుతో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమా వల్ల కోట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు, ఎవరికీ కూడా ఉండదు. ఔత్సాహిక నిర్మాతలు ఎప్పుడు కూడాను సినిమా పట్ల ఉన్నటువంటి ప్రేమతో, సినిమా అనేటువంటి పట్ల ఉన్నటువంటి ప్యాషన్తో మాత్రమే వస్తారు తప్ప, రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదించింది మొత్తం ఇక్కడ పెట్టేస్తారు తప్ప, ఇక్కడ నుంచి సంపాదించుకెళ్దామనేటువంటి ఆశలు, దురాశలు వాళ్ళకు ఉండవు. కేవలం మరొక సినిమా తీయటానికి అవ్వుండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ సపోర్ట్ దొరికితే చాలనే అనుకుంటారు తప్ప, ఇక్కడ సంపాదించడం కోసం ఎవరు రావట్లేదు. కేవలం ఔత్సాహిక నిర్మాతల ఉత్సాహం మాత్రమే చిత్ర పరిశ్రమకు మనుగడతో కొనసాగుతుంది. అలాగే ఈ రోజున మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సినిమా తీయటం గొప్ప కాదు ఈ రోజుల్లో. సినిమా ప్రతి ఒక్కళ్ళు తీస్తున్నారు, సినిమా రిలీజ్ చేసినోడే మగాడు, ఆ మగాడు రమేష్. ఈ రోజున ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్లో, చాలా ఫంక్షన్స్లో మేము జర్నలిస్ట్గా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా ఘనంగా జరుగుతుంటాయి, సన్మానాలు జరుగుతారు, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు నుంచి ఆ నిర్మాతలు సినిమా రిలీజ్ కోసం పడే పాటలు ఏమిటో, చేసే ఫీట్లు ఏమిటో మాకు తెలుసు, మేము ప్రత్యక్ష సాక్షులుగా మాకు తెలుసు కాబట్టి. ఎంతోమంది కొన్ని 100,000 సినిమాలు ఫస్ట్ కాపీలో చాలా పడి ఉంటుందండి. కానీ ఈ రోజున 12వ తారీఖున రిలీజు, 22వ తారీఖున ఓటీటీ అని చెప్పి అనౌన్స్ చేయగలిగినటువంటి దమ్ము, ఆ నిర్మాణ దక్షత ఉన్నటువంటి నిర్మాత కాబట్టి రమేష్ ఈ రోజున యూఆర్ కమింగ్ అవుట్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ స్ట్రెంగ్త్. అందుకు ఆ గట్స్కు ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే నోయల్,
వండర్ఫుల్ యాక్టర్, మంచి చాలా మంచి యాక్టర్ నోయల్ నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు. అలాగే బాను, యు ఆర్ లుకింగ్ వెరీ గోర్జియస్. ఎందుకంటే తెర మీద ఇలా ఎంత స్లిమ్గా కనిపిస్తుందో తెర మీద ఇంకొంచెం బబ్లీగా కూడా కనిపిస్తుంది. తను తను చేసినట్టు గతంలో చేసినట్టు కొన్ని సినిమాలు కూడా చూడటం జరిగింది. చాలా వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అయితే ఏ సినిమా అయినా ఆడేటువంటిది, నిలబడేటువంటిది సబ్జెక్టులో ఉన్నట్టు దమ్మును బట్టే తప్ప ఆర్టిస్టులు అనేట్లు వాళ్ళు బొమ్మలు ఆ బొమ్మల్ని ఎలా ఆడించుకుంటారు అనేటువంటిది దర్శకుడు యొక్క చాతుర్యాన్ని బట్టి, చమత్కారాన్ని బట్టి, అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి, అలాగే మేడం మీరందరూ కూడాను, మీ పేరు మేడం, మీరు సంధ్యా గారు రియల్లీ రాయల్ మదర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. చాలా సినిమాల్లో ఆవిడ అపీరెన్స్ చూస్తుంటాం, చాలా రాయల్గా ఉంటారు. ఒక హుందాయిన పాత్రలకు ఆవిడ సంధ్యా గారు చాలా పెట్టింది పేరు. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక, మా కెమెరామెన్ అతను చాలా చాలా కాలంగా మాకు తెలిసినటువంటి వ్యక్తి. వర్క్ తప్ప వాళ్ళు మాట్లాడే చాలామంది టీవీ పులతో మాకు ఉన్నటువంటి అనుభవం. అలాగే చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ రమేష్, దిల్ రమేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మా గంగాధరు, అందరూ కూడాను, సుధాకర్ వండర్ఫుల్ పర్సన్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ సినిమాకు ఉంది. సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. మనందరం మార్చి 10వ తారీఖున సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లో పాల్గొంటామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. మీ రివ్యూలకి తిరుగుండదు, మీ స్పీచ్కి తిరుగుండదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరు. అందరికీ నమస్కారం అండి. మన అన్నయ్య ప్రభు అన్నయ్య మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకెవరికైనా తెలిసి మాట్లాడు, మ్యాక్సిమం అంతా ఆయన మాట్లాడేస్తారు ఎక్కడైనా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు నేను చాలా ఇదిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఒక సినిమా తీయాలంటే అది చిన్న విషయం కాదండి. ప్రభు అన్న చెప్పినట్టుగా సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఒక ఓటీటీలో అయినా లేదంటే ఒక థియేటర్కి అయినా రిలీజ్ చేయాలంటే ఈ రోజున చాలా చాలా కష్టసాధ్యంగా ఉంది. దాన్ని కూడా అతికిమించి ఈ రోజున రమేష్ గారు ఈ మూవీని రిలీజ్ డేటు అనౌన్స్ చేయడం అనేది చాలా గ్రేటు. అంతకు మించి ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, రమేష్ గారికి వాళ్ళ నాన్నగారు ఆయన ఎంబడి ఉండి నేనున్నాను, నా కొడుకుని ఒక డైరెక్టర్గా చూడాలనుకుంటాం, నిజంగా గ్రేట్ సార్. మీరు చాలా ఇందులో మీరు చాలా చాలా పెద్ద పాత్ర పోషించారు. తండ్రి పాత్రే కాదు, సినిమాకి మీరు ఫాదర్ పాత్ర కూడా పోషించారు. అలాగే ఇక్కడ ఒక డైరెక్టర్ వచ్చి ఒక సినిమా చేయాలనుకున్న తర్వాత దానికి సంబంధించిన కాస్టింగ్ అంతా, హీరో హీరోయిన్స్, ఆ సినిమా నమ్మి, రమేష్ అనే వ్యక్తిని నమ్మి అతనికి అవకాశం ఇవ్వడం, నోయల్ గారు అయితే కానీ, భాను గారు అయితే కానీ, ఈ క్రూ అంతా, ఇది కూడా వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలండి. కొత్తగా వచ్చిన అబ్బాయి ఏ విధంగా తీస్తాడో, మా పేరును నిలబడతాడా, ఏం చేస్తాడని భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజున. కానీ మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నది ఆ డైరెక్టర్ కూడా గ్రేట్ అండి. నిజంగా డైరెక్టర్ ఆయన ఎంత బాగా వాళ్ళకి కథని చెప్పి నేను ఏ విధంగా తీయగలుగుతానో నమ్మించగలిగిన వ్యక్తి అండి ఇలా రమేష్. నిజంగా చాలా గ్రేట్ అండి ఆయన. అలాగే చిన్న సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి రీసెంట్గా మన బలగం సినిమా తీయటం ఎవరు వేనంటే ఆయన, అది చాలా పెద్ద హిట్ అయింది. అదే స్థాయికి ఈ రోజున ఈఎంఐ అనే సినిమాను కూడా ప్రేక్షకులు అందరూ ఆదరించి దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. ఇలాంటి వ్యక్తుల్ని, ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే, ఇంకొక సినిమా తీయాలంటే ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాను ఆదరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గంగాధర్ గారు. అండ్ కీర్తిలత గారిని మాట్లాడవలసిన కోరు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అతిథులందరికీ మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. పెద్దలందరూ మాట్లాడారు, ప్రభు గారు చాలా బాగా మాట్లాడారు. రమేష్ తొంతు బ్రదర్ చాలా కష్టపడి సినిమా తీశారు. మనం సినిమాలలోనే కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాము, తండ్రి కొడుకుకి మధ్యలో వాళ్ళ కెరియర్ని ఎట్లా మలుచుకుంటారు ఏంటి అని చాలామంది దర్శకులు చాలా సీన్స్ మనకి చూపించారు, అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా ఒక సీన్ కనిపిస్తుంది, ఎందుకంటే కొడుకు కెరియర్, కొడుకు గోల్ని తన గోల్గా చేసుకుని ఒక ఫాదర్ ముందుకొచ్చి కొడుకుని నమ్మి పెట్టుబడి పెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు, చాలా చాలా అది ఒక సాహసం.
అది ప్రతి ఒక్క ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే సినిమా తీస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు జాగ్రత్త అని చెప్తారు తప్ప ఆల్ ది బెస్ట్ అది ఫస్ట్ ఉండదు. చూసుకోండమ్మా జాగ్రత్త. ప్రతి చేసే వాళ్ళకు కూడా అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఫస్ట్ జాగ్రత్తలు చెప్తారు. అట్లాంటి సాహసాన్ని కొడుకుని నమ్మి అంత పెట్టుబడి పెట్టి అంత నమ్మకంతో, ఏదో డౌట్తో కాకుండా నమ్మకంతో పెట్టుబడి పెట్టిన నిజంగా ఆ తండ్రికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పిల్లల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అంటే వాళ్ళు కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారో అదే కావాలని అనుకుంటున్నారు ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొడుకు ఏం కావాలనుకుంటున్నాడో ఆయన కోణంలో ఆలోచించి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న నిర్మాతల్ని కూడా అందరూ ఆదరించాలి. పెద్ద సినిమాలు ఇప్పుడు ప్రభు గారు చెప్పినట్టు చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి పెద్ద సినిమాలు, కానీ చిన్న సినిమాలే ఒక 100-200 సినిమాలు వస్తూ ఉంటాయి. చిన్న సినిమాలని చిన్న నిర్మాతల్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తేనే ఇంకా 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 సినిమాలు తీయడానికి ముందుకు రావడానికి ఉంటుంది. నేను కూడా ఈ మధ్య ఒక సినిమా నిర్మించడం జరిగింది, భీమదేవరపల్లి బ్రాంచి అని. త్వరలోనే ఇదే స్టేజ్ మీద మనం ఫంక్షన్ చేసుకోబోతున్నాము. సో అప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదాలని ఇలాగే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. నోయల్ అండ్ బాను, ఆల్ ది వెరీ బెస్ట్. తమ్ముడు రమేష్ దొంతుకి మంచి హిట్ రావాలని ప్రేక్షకులందరూ కూడా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈఎంఐ అనే సినిమాని తప్పకుండా, మన ఓటీటీలో వస్తుంది, తప్పకుండా అందరూ చూడాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన రమేష్ గారి ఫాదర్ గారు మాట్లాడవలసింది. టూ వర్డ్స్లో ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ అబ్బాయికి. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆలు పెట్టండి. దీన్ని తీయటానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఆలు పెట్టండి, మనకి మాట్లాడదాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన యాక్చువల్గా ఇండస్ట్రీలో చాలా మందికి గాడ్ ఫాదర్స్ ఉండరు. ఫాదరే గాడ్ ఫాదర్గా నిలబడి తన కోసం సినిమా తీసి పెట్టడం అనేటువంటిది, ఎందుకంటే ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా ఫాదర్కి రాలేననుకున్న టైంలో మనకు ఒక వ్యక్తి గాడ్ ఫాదర్గా ఎదిగినటువంటి వ్యక్తి మనకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఈరోజున తన తండ్రి దగ్గరుండి సినిమా ఇండస్ట్రీకి వెళ్తామంటే తల్లిదండ్రులు, పేరెంట్స్ ముఖ్యంగా తండ్రి అంటే నాకు బాగుపడే రాతలు లేవని సినిమాకి తీసేదేంటారు అని చెప్పి తిట్టి పంపిస్తారు. కానీ తండ్రి దగ్గరుండి నిలబడి చేయించడం అనేటువంటిది రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి. మీ కళ ఫలించాలి, మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీదేవి, నువ్వేమన్నా చెప్తావా మైక్లో? దా కమ్. బింబిసారానా? ఓకే. అందరికి నమస్కారం. గట్టిగా ఈ అమ్మాయి సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ చిన్న సినిమాని ఆదరిస్తే ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు అండ్ మనకు ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈ అమ్మాయి టీమ్. ఓ సూపర్ సూపర్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాటలు, కరెక్ట్ మాటలు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. అండ్ ఇప్పుడు మన నోయల్ గారు, మీరిద్దరు మాట్లాడుకోండి. ఓకే రమేష్ గారు, ఓటీ భాను, లాస్ట్లో మేమిద్దరం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ వేరింగ్ విత్ అస్. మమ్మల్ని సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఓపిక్గా వెయిట్ చేసినందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ భయ్యా, క్రిష్ భయ్యా, గిర్ధర్ గారు భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద సార్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా రమేష్ భయ్యా చాలా చాలా బాగా మాట్లాడారు. రమేష్ అన్న థ్యాంక్ యూ. ప్రభు సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మ్యామ్. ఎవ్రీబడి సార్, మోహన్ సార్ మీరు మాట్లాడంటే చాలా బాగుండేది, బట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ట్రైలర్ అదంతా చూసి, జర్నీ అంతా చూస్తున్నప్పుడు నాకు ఒకటే కనిపించింది, ఒక తండ్రి కృషి అండ్ కొడుకు ప్రయత్నం.
భయ్యా, మీ నాన్న గురించి అయినా మీరు ఒక మంచి హిట్ ఆయనకి గిఫ్ట్ లాగా ఇవ్వాలి. ఎందుకంటే తల్లి 9 నెలలే మోస్తుంది కానీ తండ్రి జీవితాంతం మోస్తారు అని అనేది నేను చాలాసార్లు విన్నా, ఈరోజు చూస్తున్నాను. అండ్ వీఆర్ వెరీ లక్కీ భయ్య. అంటే చాలామంది చెప్తారు ఇప్పుడు నేను సినిమాలోకి వెళ్తా అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఇలాంటి ఫాదర్ ఉండడం చాలా పెద్ద అదృష్టం. మీరు అక్కడే చాలా గొప్ప, మీ అదే గిఫ్ట్ ఇంకా మీకు ఏం అవసరం లేదు జీవితానికి. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ ఉంటుంది పెద్ద సినిమాలు చేయాలి, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో అందరు పెద్ద పెద్ద స్టార్తో సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మేము అంత దూరం వెళ్ళలేము భయ్యా. మీరు మమ్మల్ని మీ భుజాల మీద మోస్తారు. ఈరోజు నేను రమేష్ గారి గురించి అండ్ ప్రశాంత్ గారు నాకు కాల్ చేశారు, వాళ్ళ ఇద్దరి గురించి వచ్చాను. అండ్ ఐ హోప్ చాలా జెన్యున్గా మనస్ఫూర్తిగా మంచి జరగాలనే వచ్చాను భయ్య. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. భయ్య చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా గురించి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. ఆయన అదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్న సపోర్ట్ చేసి సినిమా నేను చేస్తా, నేనున్నా నువ్వు ముందుకెళ్ళు అని. సో ఇప్పుడు మీ అందరి చేతిలో ఉంది సినిమా. మీ అందరూ ఎంత బ్లెస్ చేస్తే అంత బాగుంటుంది వాళ్ళకి. చిన్నపిల్ల అస్సలు మనసులో ఏమీ లేకుండా చిన్న ప్రొడ్యూసర్ మీరు హిట్ చేస్తే పెద్ద సినిమాలు చేస్తారని ఎంత నిస్వార్థంగా చెప్పింది అసలు ఆ మనసు, ఆ మాట అయితే మనసుకు హత్తుకుంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, సచ్ వండర్ఫుల్ కిడ్ యు ఆర్. అండ్ భాను థ్యాంక్ యూ సో మచ్. రమేష్ భయ్య నోవెల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట ఆ టైంలో, భాను షీ కాల్డ్ మీ అండ్ ఈ సినిమా గురించి చెప్పింది. థ్యాంక్ యూ భాను. అండ్ భయ్య అంటే నేను ఆర్టిస్ట్ని, ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నా, ఇది నోవెల్ చేస్తే బాగుండు అని అనుకోవడమే నా సక్సెస్. అది మీరు అనుకున్నందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడే హక్కు కల్పించినందుకు సుధాకర్ గారికి, రమేష్ గారికి, మొత్తం టీం ఎంటైర్ టీంకి అండ్ మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ యూ డార్లింగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అహెడ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ భాను అద్భుతమైన డాన్సర్, చాలా మంచి డాన్సర్ అండ్ అంతే ప్యాషనెట్ యాక్టర్ కూడా. అండ్ చాలా 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 కష్టపడి భాను ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చింది. భాను నీకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాను. అండ్ చాలా అంటే తెలుగు వాళ్ళు అరుదుగా కనిపిస్తుంటారు పెద్ద పెద్ద రోల్స్లో. భాను అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి డాన్సరు, మంచిగా యాక్ట్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి భాను. నీ ఒక 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 మంచి రోల్ మాత్రమే మిస్సింగ్, అది కూడా తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ భాను. అండ్ అగైన్ ఇక్కడ టీం మీ అందరూ డార్లింగ్స్ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, మీ అందరినీ చూస్తుంటే అసలు ఏదో పెద్ద సంబరం జరుగుతున్నట్టుంది. అందరు ఈఎంఐ టీషర్ట్లు వేసుకొని థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. యాంకరమ్మ మీరు కూడా చాలా బాగా చేశారు, చాలా 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 బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ నోయ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ ఈ అమ్మాయి మాట్లాడాలని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో స్మాల్ స్క్రీనే కాదు, సిల్వర్ స్క్రీన్లో కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. వెరీ ప్యాషనేట్ యాక్టర్, ప్రతి ఒక్కరికి భాను తెలుసు. స్టేజ్ ఏదైనా ఎంటర్టైన్ చేయాలనుకుంటుంది, బట్ ఈ సినిమా తన ఎక్స్పీరియన్స్ ఏంటో వినేద్దాం. భాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన పెద్ద వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ ఆయన టీంకి కూడా. అండ్ ఎస్, ఈఎంఐ టీషర్ట్లు వేసుకొని వచ్చి ఫస్ట్ నాకు వెల్కమ్ చెప్పడానికి నేను షాక్లో ఉన్నాను, ఏంటి ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ మూవీ గురించి చెప్పాలంటే ద క్రెడిట్ మొత్తం వచ్చి రమేష్ గారు, మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈఎంఐ ప్లస్ ఈఎంఐ, నిజంగానే ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పూర్ ఫ్యామిలీ నుంచి హైయెస్ట్ ట్రైన్ లైక్ మనకి పెద్ద అంటే రిచ్ వాళ్ళ వరకు కూడా ఈఎంఐలు కట్టకుండా ఉండని ఇల్లు ఉండదు నాకు తెలిసి. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యాను అన్నమాట. ఈఎంఐ టైటిల్ చాలా బాగుంది అండ్ స్టోరీ చాలా బాగుంది అండ్ లీడ్ సరే నాకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అండ్ ఆ ఎంటైర్ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఈ మూవీ చేసి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నించోని మన అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ ఐ థింక్ రమేష్ గారు. సో అండ్ ప్రశాంత్ గారు రాలేదు, తను కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చి ఫంక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. అండ్ ఎస్, ఈ మూవీలో నాకు పక్కన నోయల్ చేశాడు. నోయల్ ఉంటే బాగుంటుంది అనగానే డైరెక్టర్ సరే ఓకే నేను మాట్లాడతాను అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఓకే చేస్తానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ నోయల్ ఫర్ ద సపోర్టింగ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి, మదర్ క్యారెక్టర్ కానీ, ఆంటీ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి. ఆయన
చాలా రోజుల తర్వాత ఈ ప్రివ్యూ లాంచ్ అనగానే మీరు అందరు ఇక్కడ వచ్చి ఇట్లా ఉన్నందుకు. అండ్ సార్, మీరు ఇంతకుముందు కూడా మాట్లాడలేదు, మీరు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఓన్లీ లొకేషన్లో మాట్లాడతారా? మా కెమెరామెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎస్, పాప చెప్పినట్టు చిన్న ప్రొడ్యూసర్స్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పెద్ద సినిమాలు చేసి ఇంకా మన అందరికీ, అంటే సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్కి మరి లైఫ్ ఉంటుంది, అండ్ ఫుడ్ ఉంటుంది, అండ్ మనకి పని ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా రమేష్ వాళ్ళ ఫాదర్, అండ్ నిజంగానే ఎవ్రీడే వచ్చి లొకేషన్లో కూర్చొని పాపం తనకి ఏం తెలుసో ఏం తెలీదో తెలీదు, బట్ అంటే సన్కి సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఐ థింక్ 3 ఇయర్స్, రమేష్ గారు 3 ఇయర్స్, అప్పుడు కూడా వచ్చి ఆయన మూవీ లొకేషన్లో ఉండడం, సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి అలాంటి ఫాదర్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఈ మూవీ తప్పకుండా చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ నిజంగానే బాగుండాలి. ఈ మళ్ళీ ఇలాంటి స్టేజ్కి వచ్చి సక్సెస్ మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాను, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ప్రెసెంట్ మీడియా అండ్ రెస్పెక్టెడ్ లెజెండరీస్ అండ్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్. ఇట్స్ అ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ పేరెంట్స్ స్టేస్ విత్ అస్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అనేది ఈ ఒక్క సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఏంటంటే ఒక ఫాదర్ మనతో చిన్నప్పటి నుంచి ఉండడమే కాదు, నీ కెరియర్లో కూడా నేను ఉంటాను, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను అనే కాన్ఫిడెన్స్తో మన రమేష్ గారికి, రమేష్ గారు వాళ్ళ ఫాదర్ ఇన్వెస్ట్ చేసి, సార్ మీ అబ్బాయి మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా మీ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేసాడు, సో మీరు హ్యాపీగా ఉండొచ్చు. దట్స్ హిస్ సక్సెస్. అండ్ రమేష్ గారు ఈ సినిమాతో ఇండస్ట్రీకి, మన అందరికి తెలిసింది ఏంటంటే ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్, కానీ సినిమా కూడా ఈజీ మనీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చిన్న ప్రొడక్షన్ హౌసెస్కి, ఇందాక ప్రభు గారు చెప్తున్నట్టు, సార్ 200 మూవీస్ కాదు, నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వే రీసెర్చ్ చేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ 500 ఫిలిమ్స్ మేక్ అవుతున్నాయి ఓన్లీ ఇన్ టాలీవుడ్. ఒక 100 మూవీస్ క్యాస్టింగ్ ఉండో, లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, లేకపోతే వాళ్ళ రికమెండేషన్, వాళ్ళ ఆబ్లిగేషన్స్ అంతే. ఇంకొక 400లో ఇంకో 50 మూవీస్ ఏమో వాళ్ళు కొనుక్కొని వీళ్ళు కొనుక్కొని ఇలా, అండ్ మిగతా 300 మూవీస్ ల్యాబుల్లో ర్యాకుల్లో వాటిల్లోనే ఉండిపోతున్నాయి. నేను తీశాను అని చెప్పుకుంటున్నామే కానీ బయటికి తీయలేకపోతున్నారు. ఆ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రం మ్యాక్సిమం అందరికీ ఇక్కడ తెలుసుకున్న వాళ్ళే, నా కంపెనీ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్, మేము ఎస్పెషల్లీ ఈ చిన్న ప్రొడక్షన్ హౌసెస్ కోసం నిలబడి ఈ రోజున నేను 700 సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేశాము. ఓన్లీ చిన్న ప్రొడక్షన్ హౌసెస్, 2 క్రోర్స్ బిలో, నాన్ క్యాస్టింగ్, అండ్ ఎక్స్క్లూజివ్గా ఈఎంఐ సినిమా లూట్ అనే ఓటీటీ, ఇది కూడా లూట్ ఓటీటీ, ఇట్స్ ఎ లోకల్ ఓటీటీ. కంటెంట్ ఉందా, కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ అని ప్రూవ్ చేసే ఓటీటీ. ఈఎంఐతో స్టార్ట్ చేస్తున్నారు, ఎన్ని కంటెంట్స్ ఉన్నాయో, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ది కంటెంట్ మేకర్స్. ఎవరు మేక్ చేసినా కూడా ఆల్ ద గేట్స్ ఆర్ ఓపెన్ ఆఫ్ లూట్ ఓటీటీ. ప్లీజ్ కమ్ డౌన్, అప్రోచ్, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఈఎంఐ టీమ్. అండ్ 22nd ఉగాది రోజున వీ విల్ మీట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు, సచ్ లవ్లీ వర్డ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఓటీయూ డైరెక్టర్ గారు. ముందుగా మీడియా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ తెలంగాణ వచ్చిన పెద్దలందరికీ, మన రాజు గారికి, దిల్ రమేష్ గారికి, నోయల్ గారికి, ప్రభు గారికి, సంజయ్ గారికి, మా డిఓపీ గారికి, ఉదయశ్రీ గారికి, మన క్రిష్ బండిపల్లి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే చెప్పుకోకూడదండి, అంటే చెప్పాలి, మా నాన్నగారి గురించి చెప్పాలండి. మా ఊరు వెస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరిలో మక్కినవరగూడెం అనే గ్రామం. ఆ గ్రామం ఎలాంటిదంటే, డాడీ సినిమాకి వెళ్ళాలి, ఒక 500 ఇమ్మంటే, ఇందులో 4 రోజులు అయితే టీవీలో వస్తుంది, టీవీలోనే చూడొచ్చు, ఎందుకనే ఊరండి మాది. అలాంటిది మా నాన్న, నువ్వు సినిమా చేసుకురా బాబు, నీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ముందుకు తీసుకొచ్చారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక పంట నష్టం వస్తేనే తట్టుకోలేని వ్యవసాయం ఫ్యామిలీ అండి ఊరు.
నా ఒక పంట నష్టం వస్తే దాన్ని మళ్ళీ సరి చేసుకుంటే 4-5 ఇయర్స్ పట్టిద్ది. ఇది చిన్న బడ్జెట్, 3-4 లాక్స్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇది వ్యవసాయానికి. అది నష్టం వస్తేనే చాలా ఇయర్స్ పట్టిద్దండి కోలుకుంటానికి. అలాంటిది మా నాన్నగారు భయపడకుండా వచ్చినందుకు, అందుట్లో మా హైదరాబాద్లో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుగారి గురించి మాట్లాడాలి. భానుగారు స్టోరీ చెప్పగానే చాలా బాగుంది, కొత్తగా ఉంది, నాకు ప్లస్ అయిద్ది, మీకు ప్లస్ అయిద్దండి, తప్పకుండా చేద్దామని చెప్పి ఫస్ట్ నుండి ఈ రోజు వరకు సపోర్ట్ ఇచ్చి ఎలా చేద్దామండి. ఈవెంట్ కూడా గంట గంటగా సార్ పనులన్నీ అయినాయా, ఎలా వచ్చింది అవుట్పుట్ ఎలా వచ్చింది అని చెప్పి ప్రతి విషయంలో కూడా తెలుసుకొని అంత కేర్ తీసుకున్నారండి. చాలా గుడ్ పర్సన్ అనమాట భానుశ్రీ గారు. అసలు ఎంత గుడ్ పర్సన్ అంటే ఆవిడతో ట్రావెల్ చేస్తే ఇంకా ఎవరు వదిలిపెట్టరండి, అంత మంచి ఫ్రెండ్ అనమాట. ఇంకా నోయల్ గారు చెప్పాలంటే వెరీ కూల్ పర్సన్ అండి. ఎంత కోపంలో ఉందా సరే కూల్గా మాట్లాడతా, అసలు ఆ కోపం అనేది ఆయనకి రాదు. అసలు నాకు ఇప్పటివరకు లైఫ్లో చూడలేదు ఎంత కూల్ పర్సన్ అంటే. అసలు మా బ్యాంకాక్ ట్రావెల్ కానీ షూటింగ్ ట్రావెల్ కానీ ఒక పిక్నిక్ జరిగినట్టు జరిగిందండి. అసలు చాలా సోపి. మా కెమెరామెన్ గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేశారండి. ఇంకా సంజయ్ మేడం గారు కానీ, మా దిల్ రమేష్ గారు కానీ, అసలు ఇప్పటివరకు వీళ్ళిద్దరిని అయితే ఏ సినిమాలో చూసిన విధంగా అయితే ఉంటారండి. ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటారు వీళ్ళిద్దరు, దిల్ రమేష్ గారు, సంజయ్ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి సార్, ఈ అమ్మాయి ఈ ఎన్ని కష్టాలు ఉంటాయంట సార్. ఈఎంఐ షూటింగ్ చేసుకుంటా, నేను ఈఎంఐ కట్టలేదని చెప్పి కారు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. షూటింగ్లో ఈఎంఐ కట్టలేదని అన్ని బాధలు పడుకుంటా కూడా నేను సినిమా కంప్లీట్ చేశాను. సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకరోజు సంజయ్ మేడం గారు కాల్ చేసి ఈఎంఐ ఎలా ఉందో ఏంటని చెప్పి చాలా సపోర్ట్. స్టిల్ ఈ రోజు వరకు కూడా సంజయ్ మేడం గారు వాళ్ళ హస్బెండ్ సంజయ్ జనక్ గారు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి. అంతా అయిపోయింది, సినిమా రిలీజ్ చేయాలి. కరోనా వచ్చింది, కరోనా ముందుకి టాకీ పూర్తి అయిపోయిందండి, సినిమా రిలీజ్ చేయాలి. తిరగని ఆఫీస్ లేదండి, తిరగని బెట్టు లేదు, చెప్పులు అరిగిపోయినాయి, ఓపిక అయిపోయింది. అసలు ఎంత కష్టం అంటే అండి సినిమా రిలీజ్ చేయడం అంటే. మా చాలామంది రిలేటివ్స్లో పొలాలు అమ్మేశాడు, ఆస్తి బాగొట్టాడు, ఇంకీడు అంత లైఫ్ అయిపోయింది అన్న టైంలో ప్రశాంత్ గౌడ్ గారు అని వచ్చారండి ముందుకి, సినిమా రిలీజ్ చేద్దాం, టెన్షన్ పడవద్దు అని చెప్పి ముందుకు వచ్చారు. అట్లా ముందుకు వచ్చారో లేదో మన రాజీవ్ గారండి. రాజీవ్ గారి గురించి చెప్పాలంటే, నేను గోతులో ఉండవండి ఒకసారి పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజీవ్ గారండి. రాజీవ్ గారిని కలిశాను. లూటు అనే ఓటీటీ యాప్ అండి, నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఎంకరేజ్మెంట్కి వచ్చే యాప్ లూటు యాప్ అనమాట. ఈ లూటు యాప్ మేము ఆ రోజు సిట్టింగ్లో కూర్చున్నామండి, వాళ్ళ ఫ్రెండ్స్ సిఎస్ నుండి వచ్చారు. సార్ బడ్జెట్ ఎంత అయిందని చెప్పారు. సార్ నాకు 2.5 ఇయర్ అయిందని చెప్పాను. అందుట్లో ఒక ఆఫ్ పేమెంట్ 2 చెక్లు ఇచ్చారండి నాకు, రెండు చెక్లు. నెక్స్ట్ చెక్ 22 తర్వాత స్ట్రీమింగ్ అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే రాజీవ్ గారు చేసిన నాకు హెల్ప్కి చాలా హ్యాపీ సార్ రాజీవ్ గారు. ఇలాంటి సార్ ఉంటే చిన్న సినిమాల్లో నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారండి. సినిమా అందరూ తెలియదు సార్, సినిమా నమ్ముకున్న వాళ్ళు ఎవరు పోడెవరో. నేను 2 సంవత్సరాలు వెయిట్ చేశాను, కష్టాలు పడ్డాను. మన లూటు యాప్ అందరికీ ఒక మంచి అవకాశం వస్తుందని చెప్పేసి కోరుకుంటాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రమేష్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీ రాజీవ్ గారు అన్నట్టు, ప్రభు గారు అన్నట్టు, చాలా సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఇప్పుడు థియేటర్స్లో అందరూ వచ్చి చూస్తున్నారు. బట్ ఆ హోప్ సినిమా ఇస్తోంది, ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి చూస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ సో ఈ మంత్ సో 10th నా థియేటర్లో రిలీజ్ అవుతుంది, అలాగే 22nd నా ఓటీటీ లూట్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అది చూసాక సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా.